పండు బాగా చేసుకున్నా? బాగన్నా. ఏం చేశారా పండక్కి? పిండి మంటలు కుమ్మేశారా? సినిమాలు ఏం చూడలేదా? అయ్యో ఎందుకు చూడలేదు? చూసానా? ఏ సినిమా చూసా? హీరో సినిమా అన్న. అదేరా, ఏ హీరో సినిమా? హీరో సినిమాలో హీరో అన్నా. హీరో సినిమాలో సినిమా పేరేంటి అన్న? సినిమా పేరే హీరో అన్న. ఆ సినిమా అయితే నేను కూడా చూశాను అన్నా. ఫస్ట్ లో హీరోని సెటప్ని పోస్టర్ని హడావిడిని మొత్తం చూస్తే ఏదో నెపో కిడ్ అనుకున్నా, కానీ కాదురే టాలెంటెడ్ కిడ్ సినిమా చూసావు కదా, తెలుసు కదా మొత్తం ఫైట్లు కానీ డాన్సులు కానీ అదంత ఈజీ కాదు. ఇక మన నిధి పాప, నిధి పాప సార్, నిధి పాప అంతే. రే అన్న, పాపకి నేను ఒక్కడనే క్యూట్ ఫ్యాన్. టీమ్ అంతా బాగా టాలెంటెడ్గా ఉన్నారు, ఎంథూజియాస్టిక్గా ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలరా. ఫోన్ చేసి రమ్మని చెప్పు, బ్రేక్ ఇద్దాం. నువ్వు వెళ్దన్నా, నేను గుమ్మేస్తా. హలో, శ్రీరామ్ ఆదిత్య గారండి. హాయ్ సార్, మా ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని కలవాలనుకున్నారండి. అవునా సార్? ఓకే సార్, చెప్తాను సార్. ఓకే సార్. అలా అది ఒక బుక్కి బుక్కి. వెల్కమ్ టు మై ఆఫీస్. హలో, వెల్కమ్ టు మై ఆఫీస్. యాక్చువల్లీ ఆఫీస్ కాదు, కింగ్డమ్. ఎందుకంటే ఈ కింగ్డమ్లో ఎంతో మందికి లైఫ్ ఇచ్చాం, ఎంతో మంది లైఫ్ని అలా చక్కదిద్దే సర్దేసి పడేసాం అలా పక్కన. అసలు ఎంతమంది లేపాము, అది ఎంతమందిని లేపాము, ఎంతమంది లైఫ్ని లేపాము అని చెప్పి. సో నేను కోర్ టీమని రమ్మన్నా, బోరింగ్గా మీరు ఇద్దరే వచ్చారు. స్టార్ట్ ద డిస్కషన్, లేట్ చేయకుండా. నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచాను తెలుసా? కాదు, మీరు ఆటోమేటిక్గా లెగుస్తారు కదా, మీకు తెలుసా? మీకు తెలుసా? తెలుసు చెప్పు. బ్రేక్ ఇవ్వడానికి. బ్రేక్ అంటే ఇది కాదు, ఏదన్నది కెరియర్ పరంగా. ఓకే, పాత్ బ్రేకింగ్గా అదేందిగా. మీరు మీకు బ్రేక్ ఇస్తే బ్రేకే అంటే పెద్ద బడ్జెట్ సినిమా అలాంటిదే. స్టార్టింగ్ అలాగే ఉంటుంది. చెప్ప బడ్జెట్, బడ్జెట్ అడుగుతున్నారా? ఫస్ట్ కొంచెం తెలుసుకోవాలి, మనం మీరు చేసిన ప్రాజెక్ట్ కి మనందరం కలిసి చేయబోయే ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకోవాలి కదా. ఓకే, మన సినిమా మటుకు అదిరిపోయింది బస్. కంగ్రాచులేషన్, చాలా బాగా తీశారు. అసలు ఈ యంగ్ ఏజ్ లోనే అంత క్రియేటివ్ థాట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది మీకు? అంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ, మనం వెబ్ సిరీస్ లో డ్రామాలు చూస్తా బతికేమంటారా? సినిమాలోనే అంతా, ఇక్కడ కూడా అంతే. ఇది అసలు అసలు మీకు ఈ హీరో అనే ఐడియా ఎలా పుట్టింది? మీరు హీరో అయిపోదాం అనుకున్నారా? అలా కాదండి, మా అందరిలోను హీరో అవుతాం అనే ఒక ఆలోచన ఉంటుంది. అందరి గురించి హీరో చెప్పండి. చెప్పండి, మీరు చెప్ప. ఓకే, సో నాకు మీ సినిమాలో ఫస్ట్ అసలు సినిమా ఎంట్రన్స్ లోనే ఇంట్రడక్షన్ ఉంది కదా, ట్రైన్ సీక్వెన్స్ తీసింది గుజరాత్ కదా. నేను చెప్పాను కదరా, మేము అసలు సెవెంత్ క్లాస్ లో సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళాం, అదే ట్రైన్ లో తీసాం మేము కూడా. కాకపోతే అప్పుడు మేము షార్ట్ ఫిల్మ్ తీసాం. సో మీరు మా సినిమాకే వచ్చారా సార్? అవును, హీరో సినిమాకే చూసా. ఇంట్రొడక్షన్ ఆ డెజర్ట్ లో ట్రైన్ ఉంటది కదా, గుజరాతే కాదు. ఓ కాదు సార్, జార్డన్ ఉంది. చెప్పానా నీకు, జార్డన్ ఈడే. ఈడైతే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అన్నట్టుపోయా నేను, కనీసం గుజరాత్ అంటున్నాను. కానీ సినిమాలో ఆ గ్రాండియర్ మట్టుకు కనిపించింది. అవును, మీదేదో ఇంటర్వ్యూలో చూసాను హీరో స్టంట్స్ అవి రోప్స్ లేకుండా చేశారంటే కదా. అవునండి, అసలు ఆ సీక్వెన్స్ అంతా అసలు మేము సీజీ లో చేద్దాం అనుకున్నారా? కాదండి, రియల్ గా తనే చేశాడు. అతనే చేశాడండి. ఓహో, నేనే చేశాను. వ్యూస్ కోసం చెప్పారు అలాగా రోప్స్ లేకుండా చేశారు? లేదు సార్, కొంచెం నిజంగా రోప్స్ లేకుండా చేశాం. నిజంగా? అవును. కామెడీ కాదుగా, స్టంట్స్ నేర్చుకుని మరీ వచ్చాను సార్. ఆలోచించడం డబుల్ చేస్తే డూప్ లాగే ఉంటదని
ఇదిరా సురుకు, ఇదే సురుకు ఉండాలండి. మన ఇండస్ట్రీకి కావాల్సిన సురుకు ఇదే. మీ జాలైన్ లాగే మీరు కూడా చాలా షార్ప్గా ఉన్నారు. మరి మనం చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మటుకు ఇంకా షార్ప్గా ఉండాలి. మాట్లాడదాం. మీరు ఇందాక 10 నిమిషాలు ఎవరు వస్తా అన్నారు కదా, ఏంటి ఇంకా రాలేదని. ఆన్ ద వే అంట కొంచెం ఆపు. గ్రాఫిక్స్ ఎక్కడ? కుకట్పల్లియేగా కాదా? ఈ సినిమాలో అంటే చాలా రకాల సెటప్స్ ఉన్నాయి కదా. ఒక తమిళ గ్యాంగ్ ఉంటుంది, విలన్ గ్యాంగ్, అండ్ దెన్ జగపతి బాబు గారికి ఒక బ్యాక్ డ్రాప్, ఒక ఇది ఉంటుంది. మీరు అవి ఏంటంటే ఇన్ని ట్రాక్స్ మీరు డిఫరెంట్ గా రాసి మిక్స్ చేస్తారా, లేకపోతే అసలు ఆ ట్విస్ట్ సార్, ట్విస్ట్ కి ఇలా ట్విస్ట్ అయిపోయింది నేనైతే. అసలు ఆ ట్విస్ట్ ఏంటండి బాబు? అంటే సినిమాలు చాలా ట్విస్ట్ ఉన్నాయండి. మీరు ఏ ట్విస్ట్ గురించి మాట్లాడుతున్నారు? అవును కదా, రకరకాల ట్విస్ట్లు ఉన్నాయి. సినిమా పేరే ట్విస్ట్ అని పెట్టాల్సిందండి కదా. కానీ ఈ హీరో అని పెట్టడానికి టైటిల్ జస్టిఫికేషన్ అయితే అయింది. ఎందుకంటే మీ వల్ల కూడా అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్, మన కోర్ టీమ్ ఇప్పుడు ఇక్కడ వస్తారంట. 10 నిమిషాలు కోర్ టీమ్ గురించే మాట్లాడుతున్నాం, వాళ్ళకే తెలుసు మన ఉద్దేశం కోర్ టీమ్ గురించి. ఈ సినిమాలో నాకు అన్నిటికన్నా బాగా హర్ట్ అయ్యానండి ఆ విషయం గురించి, చాలా హర్ట్ అయ్యాను. అది మీరే ఆలోచించుకోవాలి. అంటే మీరు ఇప్పుడు మనందరం కూర్చుని ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను స్పెసిఫిక్ గా చెప్పలేకపోతున్నాను. మీరు చెప్పండి, చెప్పేస్తాను. చెప్పండి, చెప్పండి. మనం మధ్యలో ఏమి ఉండకూడదని నేను లిప్ లాక్ అది అంటే మీ ఏజ్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏజ్ అనుకుంటున్నారు బాగుంది, 90s. జస్ట్ డ్రెస్సింగ్ వల్ల అలా కొంచెం ఏజ్ గా కనిపిస్తాను అంతే. బేసిక్గా మై యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ప్రొడ్యూసర్. సో నా ఏజ్ గురించి వదిలేయండి, ఏజ్ జస్ట్ నంబర్. సో హీరో సినిమా అనగానే ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక కమెడియన్ విలన్ ఉంటారు అనుకున్నాను. కానీ బ్యూటిఫుల్, అసలు స్టెల్లర్ క్యాస్టింగ్ ఉంది మీ దాంట్లో. జగపతి బాబు గారు కానీ, నరేష్ గారు కానీ, సత్యభామి కిషోర్ తమిళ్ బ్యాచ్, రవికిషన్ గారు, అసలు అంత మంది డిఫరెంట్ క్యారెక్టర్ ఆర్క్స్ ని మీరు ఒక పేజ్ మీద తీసుకురావడానికి మీకు అసలు ఎలా అనిపించింది? అంటే అది ఆ ప్రాసెస్ ఏంటి? హీరో జర్నీలోకి ఇంత మంది డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి దాని తర్వాత ముందుకెళ్ళినప్పుడు ముందుకెళ్తుంటే డిఫరెంట్ డిఫరెంట్ కథలన్నీ కలిసి, అంటే ప్రతి క్యారెక్టర్ కథ ఉంటుంది, ఒక ఆర్క్ ఉంటుంది. మీరే అన్నారు కదండి డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలన్నీ కలిపి. చెప్పండి. అలా కదండి, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు వాళ్ళ కథలు కలిసి మిక్స్ అయ్యి ఒక కథ అయిపోతుంది. జీవంతరంగాల లాగా, అలాంటి రుతురాగాలు. కాదు ఒకటి అర్థం కావట్లేదు, అసలు ఈ సినిమాలో మీరు డాన్స్లు వేస్తారు, ఫైట్లు చేస్తారు, కామెడీ చేస్తారు, సెంటిమెంట్ పండించారు, యాక్టింగ్ చేస్తారు, ఎమోషనల్ యాక్టింగ్ కూడా చేస్తారు. నెక్స్ట్ సినిమాలో ఏంటి పెసట్లేస్తారా? అమ్మయ్యా, నేను అలా అనలా మామూలుగా. అంటే నెక్స్ట్ సినిమా అందే కదా. అరే బాబుని బాగా చూసుకోవాలి అంటే కొంచెం ఇంటెన్స్. ఇంకా రకరకాలవి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారా? సినిమాలో మీకు సెంటిమెంట్ ఎక్కడ కనబడిందండి? మదర్ సెంటిమెంట్ ఉంది కదండి, ఎంత మంచి మదర్ సెంటిమెంట్. డైరెక్టర్ గారు కూడా చూసారు కామెడీ ఏది. ఇంకా అంటే కాదు, ఇందాక నుంచి చూస్తున్నాను కోర్ టీమ్ వస్తుంది. అంటే మేనేజ్ చేస్తున్నారు సార్, ఇంకో వచ్చేస్తారా? దీంట్లో 10 నిమిషాలు వచ్చేస్తున్నాను. ఓకే, వాచ్ కూడా పెట్టి రెండు వచ్చేస్తుంటుంది. ఓకే, సో మొత్తానికి సినిమా చూసిన వాళ్ళు అందరు మాత్రం ఇరగదీసిందని చెప్తున్నారు. నేను కూడా చెప్తున్నారేంటి, నేనే చూశాను. నేను అందుకనే మన సెకండ్ ప్రాజెక్ట్, నెక్స్ట్ ప్రాజెక్ట్ మీతో చేద్దాం. మన 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 కథ ఏంటండి? మన కథ, మన కథ మనం అడుగుతున్నట్టు చురుకు కథ ఏం తెస్తాను కదండి, మనందరం చేయగలం. బాబుకి బాగా ఇందాక ఎమోషనల్ చూసిన వాళ్ళు కూడా ఎమోషనల్ అవ్వాలండి. అంటే ఏడిపించాలండి? ఏడవాలి. ఎవరండి? చూసిన వాళ్ళు. చేసిన వాళ్ళు ఏడిపించాలి. చూసిన వాళ్ళు
సాంగ్స్ ఏంటి భయ్య? ఓ ర్యాప్, ఓ రెట్రో సాంగ్. రెట్రో సాంగ్ కి థియేటర్ లో మామూలుగా లేదు తెలుసా, రెస్పెక్ట్. కృష్ణ గారు వచ్చి కనబడుతుంటే అక్కడ డాన్స్ మామూలుగానే. అసలు అది ఎవరి ఐడియా? అండ్ సినిమా ఫస్ట్ నుంచి అనుకున్నప్పుడు ఆ ఇంటర్వ్యూలో పాట పెడదాం అనుకున్నాం. అసలు అండ్ కృష్ణగా కనబడితే ఇంకా ఒక స్టెప్ అసలు మీరిద్దరు కూడా బాగా సింక్ చేశారు అయ్యే స్టెప్లు కదా, హీరో హీరోయిన్ కూడా. అంటే ఇట్ ఇస్ సో వెల్ ఎగ్జిక్యూటెడ్ అందుకని అదిరింది. మన దగ్గర అలాంటి ఐడియాలు చాలా ఉన్నాయండి. మనం నా దగ్గర ఒక ఐడియా ఉంది తెలుసా, అది ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో 10 నిమిషాలు అవ్వట్లేదు కానీ మీరే పెట్టుకోండి. నా దగ్గర అలాంటి ఐడియాలు చాలా ఉన్నాయి బాస్. క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవాలి, డైరెక్ట్ క్లైమాక్స్ వెళ్ళిపోదాం. ఓకే ఓకే. అసలు ఆ క్లైమాక్స్ ఏంటి బాస్? మబ్బులు ఎడిపోయి బ్రహ్మాజీ గారు బ్రహ్మాజీ గారు మామూలుగా చేయలేదు అసలు ఆ పర్ఫార్మెన్స్ అసలు మామూలు లేదు. అసలు ఈ సినిమా ఇవాళ ఎలా నుంచిందంటే ఒక్కడ చేసాడండి పర్ఫార్మెన్స్ సినిమాలో ఒక్కడి వల్లే. ఈ సినిమా అంత లేచిందన్నా సరే అది ఒక్కడి వల్లే. ఈ సినిమా ఇంత హిట్ అయిందన్నా సరే అది ఒక్కడి వల్లే. మీకు అనిపించట్లేదు అవన్నీ? అసలు వైభవ హర్ష ఎంత బాగా చేసాడండి కుర్రోడు, ఆ వయసులో ఆ ఈజ్ కానీ ఆ ఒక్క సీన్ తిప్పేసాడండి సినిమాని థియేటర్ అలా సినిమాత్రం లేచింది అసలు థియేటర్. హలో మూడు నాలుగు ఉన్నాయండి వాస్తు కోసం సౌత్ లో పెట్టి వెళ్ళి చూడరా వచ్చారంటరా వచ్చిందా ఏంటి వచ్చేది వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మరి బొక్కే బొక్కే పెట్టుకో ఇక్కడ అందరు ఇంతే. ఇంకో సినిమా టీంకి ఫోన్ చేద్దాం. హలో, మీ సినిమా చూసానండి చాలా బాగుందండి. మీ సెకండ్ సినిమా ప్రాజెక్ట్ చేయడానికి మేము ఇంట్రెస్టెడ్గా ఉన్నాం. మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మన ఆఫీస్కి రండి, బ్రేక్ ఇద్దాం. లొకేషన్ మీకు వాట్సాప్ చేశాను, క్యాబ్లో వచ్చేయండి. ఓకే రే, ఇంకో బొక్కే తెప్పించరా.